Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP నుంచి జేసీ బ్రదర్స్ జంప్ ఏ పార్టీలోకో తెలుసా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఒకవైపు ప్రత్యేక తెలంగాణ నినాదం, మరోవైపు సమైక్య ఆంధ్ర ఉద్యమం నడుస్తూ ఉంటే అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి ఒకరే రాయల తెలంగాణ అంటూ సరికొత్త నినాదం చేశారు. అప్పట్లో అది సాధ్యం కాకపోగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ భూస్థాపితమైన తరువాత తన ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీలోకి చేరి దివాకర్ రెడ్డి ఎంపీగా తమ్ముడు ఎమ్మెల్యేగా అయ్యారు. అధికారంలో ఉన్న టీడీపీపై ఎప్పటికప్పుడు అసంతృప్తి వెళ్లగక్కుతూనే ఉన్నారు. తర్వాత జరిగిన ఎన్నికలలో జేసీ వారసులు ఇద్దరు ఓడిపోవడంతో తాడిపత్రిలో తమ ఉనికి కూడా ప్రశ్నార్థకం అయింది. తెలంగాణ సీఎం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ పార్టీగా అడుగులు వేస్తుండటంతో ఆంధ్రలోని టీడీపీ వైసీపీ అసంతృప్తి నేతలు కొందరు కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఇందులో ముందు వరుసలో జేసీ బ్రదర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ పార్టీ వచ్చే ఎన్నికలలో గెలవడం కష్టమని, బీజేపీ పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం లేదని గ్రహించి కేసీఆర్ పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ జాతీయ పార్టీలో చేరితే అధికార వైసీపీ నుండి విమర్శలు తగ్గుతాయని, తన బస్సులు కూడా తెలంగాణ నుండి ఇతర రాష్ట్రాల్లో తిప్పుకోవచ్చని, తమ బిజినెస్కి కూడా కేసీఆర్ పార్టీ ఉపయోగపడుతుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్కు కూడా కాస్తో కూస్తో ప్రజల్లో ఉన్న నాయకులు కావాలి కాబట్టి జేసీ బ్రదర్స్ కూడా ఓకే చెప్పినట్లు తాడిపత్రి వర్గాల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. రాయల తెలంగాణ ఎలాగూ రాలేదు. కనీసం పార్టీని రాయలసీమలో బలోపేతం చేస్తే రైతుల కోసం కృష్ణా సాగునీరుతో పాటు రాయలసీమ కోసం కేసీఆర్తో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని చెప్పి కేసీఆర్ పార్టీకి రాయలసీమ నుండి కనీసం 2-3 ఎంపీ స్థానాలైనా గెలిపించి ఇస్తామని జేసీ బ్రదర్స్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జేసీ అనుచరులకు త్వరలో మన ప్రయాణం కేసీఆర్తోనే అని చెబుతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన తర్వాత జేసీ బ్రదర్స్నే మొదటి జంపింగ్ అవ్వచ్చు. బహుశా టీడీపీలో కంటే కేసీఆర్ పార్టీలోనే సరైన గౌరవం ఉంటుందని జేసీ వారసులు కూడా పెద్దలకు చెప్పుండొచ్చు అంటున్నారు జేసీ అనుచరులు.